హలో వివర్స్ వెల్కమ్ టు భారతీ సిన్మెన్షన్స్ వివర్స్ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి చాలా పవిత్రమైన రోజు కదా ఈరోజు మేము ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ శివగంగ రాజరాజేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్తున్నామండి ఇది శ్రీశైలం హైవేకి దగ్గరలో స్వామివారి కమాన్ వస్తుంది దాని లోపలికి వెళ్ళాలన్నమాట సిక్స్టీన్ కిలోమీటర్స్ ఇలా దగ్గరికి వచ్చాక చూసారా ఈరోజు శివరాత్రి కదా విఐపీస్ అందరూ పొలిటికల్ లీడర్స్ అందరు రాబోతున్నారు చుట్టూ పచ్చని పొలాలు చాలా బాగుంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది అంతా గ్రీనరీగా ఉంటుంది అన్నమాట చాలా ప్లెజెంట్గా ఉంటుందండి వాతావరణం ఇక్కడ ఎప్పుడు పార్కింగ్ లోపలే ఉంటుంది ఇప్పుడు పండగ కదా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఫైవ్ డేస్ ఏదో విఐపిసి వస్తున్నారని పోలీస్ బాగా సెక్యూరిటీ అరేంజ్ చేశారు మన తిరునాలు అంటే తెలిసిందే కదా బొమ్మలు ఇవన్నీ రకరకాల బొమ్మలతో బాగా చాలా అంగళ్ళు పెట్టేసేసారు చాలా బాగున్నాయండి అన్నీ కూడా మనకి తిరునాల్లో అంటే అన్ని వస్తువులు రకరకాల బొమ్మలతో పిల్లలకి కావాల్సిన బొమ్మలు కానీ పెద్దవాళ్ళకి సంబంధించి అలాగే తినటానికి అన్నీ కూడా ఉంటాయి అన్నీ పెట్టేసేసారు ఇది మార్నింగ్ కదా అందుకని ఇంకా ఎవరు రాలేదు ఇదేనండి స్వామివారి ప్రధాన ఆలయం చాలా బాగుంటుంది ఇక్కడ రావి చెట్టు చాలా పెద్దది దాని కింద చుట్టూ చూసారా కూర్చోటానికి కానీ రావి చెట్టు కింద నాకు దేవత గుడి నాకు ఇవన్నీ ఉంటాయి ఇక్కడ విఘ్నేశ్వరుడు మహాగణపతి స్వామివారిని దర్శించుకొని ఇక రావి చెట్టు దగ్గర నుంచి ఇట్లా వస్తే ఇక్కడ తులసి కోట చాలా బాగుంటుంది ఇది స్వామివారి గుడి పార్వతీ పరమేశ్వరులు బాగా పువ్వులు పువ్వులతో బాగా డెకరేట్ చేశారు చాలా మంది వచ్చారండి శివరాత్రి కథ ఈరోజు ఇక్కడ ఏంటంటే స్వామివారికి కళ్యాణం చేస్తున్నారు అందుకని కళ్యాణం చేసుకునే చేయించుకునేవారు ఇక్కడ దంపతులు ఇద్దరు కూర్చోటానికి అక్కడ పెట్టారనమాట సోమవారి కళ్యాణం బయట చేస్తున్నారు దర్శనానికి ఏమో ఇట్లా వెళ్ళిపోవాలి ఇక్కడ వి సిక్స్ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి వీడియోస్ అవి తీసుకుంటున్నారు చాలా పాత గుడి కదండి చాలా ఫేమస్ అనమాట మహేశ్వరం టెంపుల్ పువ్వులతో బాగా అలంకరించారు చాలామంది వచ్చారు కదా శివరాత్రి అంటే కామన్గా అందరూ వస్తుంటారు ఉదయాన్నే అభిషేకాలు బాగా ఫుల్గా ఉంటారన్నమాట జనం దానితోడు మధ్య మధ్యలో విఐపీస్ కూడా వస్తున్నారు మధ్యలో దాపేస్తున్నారు ఇదేమో స్వామివారి నమూనా ఆలయము ఈ గుడికి చాలా ప్రత్యేకత ఉందండి ఇక్కడ స్వామివారు స్వామివారి చుట్టూ కోనేరు ఉంటుంది మధ్యలో స్వామివారు ఉంటారు చుట్టూ కోనేరు చుట్టూ మళ్ళీ పదహారు శివలింగాలు ఉంటాయి జ్యోతిర్లింగాలతో పాటు మొత్తం కలిసి పదహారు శివలింగాలు ఉంటాయి చుట్టూ సోమవారేమో మధ్యలో ఉంటారనమాట చుట్టూ కోనేరు ఉంటుంది పైన స్వామివారు రాజరాజేశ్వర స్వామివారు కింద కింద శివగంగాదేవి ఇద్దరు ఉంటారనమాట చాలా స్పెషల్గా చాలా బాగుంటుంది అసలు చుట్టూ కోనేరు మనము కార్తీక మాసంలో దీపాలు వదలటానికి కానీ మేము ఇక్కడికే వస్తాము ఇక్కడికి వచ్చి దీపాలు అవి వదిలేస్తుంటాను చూసారు కదా చుట్టూ కూడా పదహారు శివలింగాలు గుళ్ళు ఉంటాయి అక్కడ మనము అభిషేకాలు చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడేమో విఐపిస్ వస్తున్నారు మధ్యలో దర్శనానికి మళ్ళీ నార్మల్ దర్శనం ఉంటుంది కదా దానికి ఆపేసేసి ముందు విఐపిస్ని పంపిస్తున్నారు ఎంపీ అంటా వచ్చారు అతడి అని ఒక హాఫ్ అన్ అవర్ ఆపేసేశారు మమ్మల్ని చూసారా పువ్వులతో స్వామివారికి న్యాచురల్ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు మంచి స్మెల్ వస్తా ఫ్లవర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయి ఇది సోమవారం ముందు నందీశ్వరుడు ఇక గర్భగురులోకి ఎంటర్ కాబట్టి అది చూపించట్లేదు అలో లేదు కదా ఇది అక్కడి నుంచి సోమవారిని చూసుకొని ఇట్లా కిందకి దిగి స్టెప్స్ దిగి కిందకి వస్తే అమ్మవారి గుడి చుట్టూ కూడా మొత్తం కోనేరు నీళ్ళు చాలా బాగుంటుంది అలా ప్రశాంతంగా స్టెప్స్ మీద కూర్చొని అలా కోనేరుని చూస్తూ ఉంటే చాలా బాగుంటుంది అమ్మవారి దర్శనం ఇద్దరు దర్శనం చేసుకున్న తర్వాత ఇలా బోటింగ్ కూడా చేసుకోవచ్చు అంటే గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లు అనమాట ఇది అమ్మవారి టెంపుల్ అందరూ ఫుల్గా ఉన్నారు కదా జనాలు చూడటానికి ఎలా లేదు వీడియో తీయటానికి అది చిన్నగా వీడియో జూమ్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ అమ్మవారిని అమ్మవారు ఎప్పుడు కిలకల్లాడుతూ చాలా బాగుంటారు ఇక్కడేమో ఎంపీ వచ్చారు కదా ఆయన కూడా బోటింగ్ చేయడానికి ఏమో మరీ కూర్చున్నారు అలా చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ చేసినట్లుగా ఇక ఈ శివలింగాలు వచ్చేసి సోమవారి చుట్టూ పదహారు శివలింగాలు ఉన్నాయి కదా అక్కడ మనం ఎవరికి వారే అభిషేకం చేసుకోవచ్చు అన్నీ పూజలు చేసుకోవచ్చు తాకచ్చు ఇలా ప్రదక్షిణ చేసుకుంటూ సోమవారిని అన్నీ చూసుకుంటూ అభిషేకం చేసి పువ్వులు పెడుతూ ఉన్నారు ఇదంతా కూడా నేను వీడియో తీసాను ప్రధాన ఆలయంలో మట్టికి ఈ వీడియో అల్లలేదండి మీతో మీతో చోట మనం తీసుకోవచ్చు అనమాట ఈ శివాలయము నాలుగు వందల సంవత్సరాల చరిత్ర ఉందండి ఇది తానీషా ప్రభువుల కాలం నాటి అప్పటి మంత్రుల్లో ఉన్న అక్కన్న మాదన్న వాళ్ళు ఈ ఆలయాన్ని నిర్మించారు సోమవారికి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు ఇవి చేస్తారు శివరాత్రికి చాలా బాగుంటుందండి గుడి మీరు ఒక్కసారి దర్శించి ఇది లొకేషన్ నేనంతా డిస్క్రిప్షన్లో అది ఇస్తాను లొకేషన్ మ్యాప్ అంతా షేర్ చేస్తాను ఇలా చూసారా సోమవారి చుట్టూ పదహారు శివాలయాలు కోనేరు మధ్యలో స్వామి గుడి చూసారా ఎంత ఎంత బాగుందో చాలా బాగుంటుంది అసలు ఈ టెంపుల్ ఇక్కడ వి సిక్స్ వాళ్ళు వచ్చారన్నాను కదా ఈ కెమెరా వాళ్ళు వీళ్ళు తను యాంకర్ వీడియో చేస్తూ ఉంటే ఒకసారి అలా క్లిప్ తీశాను నేను కూడా తను ప్రాక్టీస్ చేసుకుంటుంది ఎలా చెప్పాలి ఏం చెప్పాలి అని ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుందండి చుట్టూ పంట పొలాలు మధ్యలో కోనేరు చాలా బాగుంటుంది స్పెషల్గా ఉంటుంది మనకి కూడా ప్లే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చుట్టూ ఈ శివాలయాలు అన్నీ చూసుకుంటేనే మనకి ఈజీగా వన్ అవర్ సరిపోతుంది ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని ఇంకా మేము రిటర్న్ బయలుదేరామండి ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉంది వీడియో మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు